నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని గుమ్మలదిబ్బ గ్రామం నందు నవరత్నాల భాగంగా పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా 40 లక్షలతో సిమెంట్ రోడ్లు, సైడ్ డ్రైన్ నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. 1670 మందికి ఇళ్ల పట్టాలు లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ చక్రధర్ బాబు మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో 173,000 మంది లబ్దిదారులు తీసుకుంటున్నారని, 1470 లేఅవుట్లు పూర్తిగా తయారీ పంపిణీ కార్యక్రమంలో ఉన్నాయన్నారు. జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి అధికారుల వరకు ప్రతి ఒక్కరూ బాగా కష్టపడి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారన్నారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టినందుకు సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలుపుతూ, ఈ కార్యక్రమం పూర్తయ్యేటప్పటికీ జిల్లాలో ఇల్లు లేని పేదవారు ఉండరన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ సుశీల, ఆర్డీఓ హుస్సేన్ బాషా, డీసీఎంఎస్ చైర్మన్ తిరుపతిరావు, డీఏఏబి చైర్మన్ నిరంజన్ రెడ్డి, జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి, వెంకటేశ్వర్లు నాయుడు, రాధాకృష్ణారెడ్డి, అధికారులు, వాలంటీర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీ ఈరోజు ప్రారంభిస్తున్న గౌరవ శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి, ఇచ్చేసిన జిల్లా అధికారులకు, కోవూరు గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారాలు. ఇంత మంచి కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా గడిచిన 10-15 రోజుల నుంచి ప్రతి ఊర్లోనూ ఒక పండుగ వాతావరణంలో నడుస్తూ ఉంది. జిల్లా అంతా ఈ పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో 173,000 మంది లబ్ధిదారులు ఇళ్ల పట్టాలు తీసుకుంటూ ఉన్నారు. 1477 లేఅవుట్లు పూర్తి స్థాయిలో తయారయ్యి పంపిణీ కార్యక్రమంలో మేమందరం కూడా భాగస్వాములైనందుకు ప్రతి ఒక్క అధికారి కూడా గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రతి ఒక్కరూ కూడా ఎంతో తృప్తిగా ఈ కార్యక్రమాన్ని కంప్లీట్ చేస్తున్నారు. వ్యక్తిగతంగా మాకు కూడా ఎంతో సంతృప్తినిచ్చిన ప్రభుత్వ పథకం ఇది. ఇంత పెద్ద ఎత్తున పేదలకు లబ్ధి చేకూర్చే పథకం మరొకటి లేదని చెప్పాలి. ఒక శాశ్వత హక్కును కల్పిస్తూ ఒక కుటుంబానికి ఒక అడ్రస్ని ఇస్తూ ఈ పథకంలో ఇళ్ల పట్టా కానివ్వండి, తదుపరి ఇల్లు కానీ ఇవ్వబోతున్నందుకు ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియచేయాలి. మన ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 30,74,000 ఇంటి స్థలాలు ఇవ్వాలనే ఉద్దేశంతో వారి చేతుల మీదుగా ప్రారంభించిన విషయం మీ అందరికీ తెలుసు. అందులో భాగంగానే మొదటి విడత 15 లక్షల ఇళ్ళు ఇవ్వాలని, రెండవ విడత 12 లక్షల ఇళ్ళు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం అభినందించదగ్గ విషయం. మీరందరూ కూడా చాలా ప్రభుత్వాలు చూశారు. ఒక నిమిషం ఆ బండి